విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మేము అడగక మునిపే మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మా అందరికీ గొప్పదైన రక్షణ భాగ్యాన్ని ఉచితంగా అనుగ్రహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాము తండ్రి. ప్రభువా, ఈ దినము ఈ సభ ద్వారా విలువైన మీ జ్ఞానవాక్కులు, మీ హృదయములో ఉన్నటువంటి విలువైన ఆలోచనలు, మీ పిల్లల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సభలో తండ్రి, మీ హృదయ వాంఛలు మీ పిల్లల హృదయాలలోనికి ఏ విధంగా మీ మాటలని పంపించాలని ఆశిస్తున్నారో ఆ మాటలన్నీ కూడా ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, మీ కృపలో బలపరచండి, మీ పిల్లల హృదయాలు తెరవండి, మీ మాటలను ఫలింపచేయండి, మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని ప్రార్థనపడుతూ, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, చిన్నతనం నుంచి కూడా అంటే తల్లి కడుపులో నుండి బయటపడినది మొదలుకొని నేటి వరకు మన శరీరం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది కదా. మీ అందరి శరీరాలు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి కదా. ఏ విధంగా మనం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాం? భోజనం తినడం ద్వారా. ఏం తిన్నాం? అందరూ ఒకటే తిని ఈ శరీరాన్ని అభివృద్ధి పరుచుకున్నావా? అందరూ ఒకే విధమైన ఆహారాన్ని తిని శరీరాన్ని అభివృద్ధి పరుచుకున్నావా? లేదు కదా. రకరకాల ఆహారాలు తిన్నాం. ఒక్కో ప్రాంతపు వారు ఒక్కో విధమైన ఆహారాన్ని తింటారు. ఒక్కో ప్రాంతపు వారికి ఒక్కో విధమైన ఆహారం అలవాటు. ఒకడు మాంసాహారం తింటాడు, ఒకడు శాకాహారం తింటాడు, ఒకడు తృణధాన్యాలతో సరిపెట్టుకుంటాడు, ఒకడు జావ నీళ్లు తాగుతుంటాడు, ఒకడు ఆకుల మీద అలముల మీద ఆధారపడతాడు. ఆయా ప్రాంతాల్లో ఆయా విధాలైన ఆహారాలు తింటూ ఉంటారు. కూడా అనేక విధాలైన ఆహారాలు భుజించి మన శరీరాన్ని చిన్నతనం నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తూ వచ్చాం. అంటే మన ఎదుగుదల వెనుక ఎన్నో కాయగూరలు ఉన్నాయి, ఎన్నో ఆకుకూరలు ఉన్నాయి, ఎన్నో ధాన్యాలు ఉన్నాయి, పప్పు దినుసులు ఉన్నాయి, ఎంతో మాంసం ఉంది కదా. అవన్నీ మనలో మిక్స్ అయి ఇదిగో ఈరోజు కనబడుతున్నటువంటి ఈ దేహం నాదైనా మీదైనా. లేకపోతే ఇది ఇంత అవ్వదు. ఇది ఇంత అవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇందులో మిళితం కావాలో. ఎన్నో రకాల ఆహార పదార్థాలు మిళితమైతే తప్ప మానవ దేహానికి ఈ శక్తి రాదు, ఈ బలం రాదు, ఈ యొక్క ఎదుగుదల రాదు. అందుకే మీరు బలమైన ఆహారము తినగలిగిన వారు అనే సందర్భాలు, మీరు బలమైన ఆహారము తినగలవారు కారు, ప్రస్తుతానికి మీకు బలమైన ఆహారం పెట్టడానికి అవకాశం లేదు, ఈ పదప్రయోగాలన్నీ భక్తుడు ఎందుకు చేశాడంటే, పాలు తాగవలసిన వారే కానీ, అంటే పాలు తాగే వయసు నుంచి తల్లిపాలు తాగుతూ మనం పెరుగుతాం. సుమారు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగుతూ మనం ఎదుగుతాం. అక్కడ నుంచి ఖచ్చితంగా మనకు బలమైన ఆహారం కావాలి. ఆ బలమైన ఆహారం తినకపోతే ఈ దేహం ఈ స్థాయికి రాదు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి దేహాలు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే కారణం మీరు తిన్నటువంటి ఆహారం. అంటే ఈ కణజాలం వృద్ధి పొందడానికి ఎన్నో విధాలైన ఆహార పదార్థాలు మీ దేహంలో మండిపోయాయి. అలా ఎన్నో ఎన్నో ఆహారాలు మనం భుజించడం ద్వారా ఈ స్థాయికి వచ్చాం. మీరు ఎక్కడితో ఆగిపోకూడదు. ఇక్కడ నుంచి ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకోవాలి. మరి మన ఆత్మీయ స్థితి అనేది ఒకటి ఉంది కదా, ఇన్నర్ పర్సనాలిటీ అంటారు దాన్ని. ఫిజికల్ పర్సనాలిటీ వేరు, భౌతికంగా కనబడేటువంటి పర్సనాలిటీ వేరు, కనబడని మరో పర్సనాలిటీ ఉంది మనకి, దాన్ని ఏమంటారు? ఇన్నర్ పర్సనాలిటీ అంటారు. అంటే ఒక మనిషి
రెండు విధాలుగా కనబడుతున్నాడు. ఒకటి భౌతికమైన దేహం కలిగి ఉన్నాడు, రెండోది ఆంతర్య పురుషుడు అంటుంది బైబిల్. బాహ్య పురుషుడు, ఆంతరపురుషుడు, ఇద్దరు పురుషులు ఉంటారు. ప్రతి దేహం వెనుక ఇద్దరు పురుషుల కలయిక. ఒకటి బాహ్య పురుషుడైతే రెండోది ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుడు చిన్నతనం నుంచి డెవలప్ అవుతూ వస్తాడు. సేమ్ బాహ్య పురుషుల్లానే చిన్నతనం నుంచి ఆంతర్య పురుషుడు కూడా ఏమవుతూ వస్తాడు, ఎదుగుతూ వస్తాడు. సో దానికి కూడా, ఆంతర్య పురుషుని ఎదుగుదలకు కూడా మానవుడు ఒక విధమైన ఆహారాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు. ఏ విధమైన ఆహారం స్వీకరిస్తాడు? ఇది పెద్ద క్వశ్చన్ మీకు. ఏ విధమైన ఆహారం స్వీకరిస్తాడండి ఆంతర్య పురుషుని ఎదుగుదల కోసం అని అంటే, ఒక మనిషికి ఇన్నర్ పర్సనాలిటీ అనేది ఆ రోజుకి ఆ రోజు సృష్టింపబడినది కాదు. మీరు ఏ మానసిక శాస్త్రవేత్తనైనా అడగండి, ఏ మానసిక శాస్త్రవేత్త దగ్గరికైనా వెళ్ళి మా వాడి లక్షణాలు ఎలా ఉన్నాయి, మా వాడి తీర్థనులు ఎలా ఉన్నాయి, మా వాడి ఆలోచన విధానం ఎలా ఉంది అంటే దాని మీద ఎన్నో సంఘటనల ప్రభావం ఉంటుంది. ఎన్నో సంఘటనలు అతని జీవితంలో జరిగిన ఎంతోమంది వ్యక్తులు, అతడు చూసిన ఎన్నో దృశ్యాలు, అతడు విన్న ఎన్నో వార్తలు అతని ఆత్మీయ ఎదుగుదలకు, అంటే అంతరంగ పురుషుని ఎదుగుదలకు కారణమవుతూ ఉంటాయి. అలా దినదినము మన ఇన్నర్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, శరీరం ఎలా ఎదగాలో మనకు అర్థం కావడానికి ఏం తినాలో మనకు బాగా తెలుసు. కుళ్ళిపోయిన ఆహారం తినకూడదు. తింటే ఏమవుతుంది? శరీరం పాడవుతుంది. కుళ్ళిపోయిన ఆహారం మీరు తిన్నారనుకోండి, కుళ్ళిపోయిన పండ్లు తిన్నారనుకోండి, పుచ్చిపోయిన కూరగాయలు తిన్నారనుకోండి, కుళ్ళిపోయిన మాంసం తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రభావం దేని మీద పడుద్ది? శరీరం మీద పడుద్ది. అప్పుడు శరీరం ఏమైపోద్ది? బెడ్ ఎక్కాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఫుడ్ పాయిజన్ అంటారు, చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు. ఫుడ్ పాయిజన్ అంటే ఫుడ్లో ఏదో కలవకూడనిది కలిసింది, లేకపోతే ఫుడ్ పాడైపోయింది. అలా పాడైపోయిన ఆహారం తినడం ద్వారా మనిషి శరీరం ఏమైపోతుందట? కృషించిపోతుంది, కృంగిపోతుంది, చెడిపోతుంది. అలా చెడిపోవడం ద్వారా మనం వ్యాధిగ్రస్తులం అయిపోతున్నాం. అంటే తినకూడనిది తినడం ద్వారా మనం ఏమవుతున్నాం చెప్పండి? వ్యాధిగ్రస్తులు అవుతున్నాం. అయితే మనకు ఒక ఎరుకుంది కదా, ఆ విషయంలో మనకి ఒక ఐడియా ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా పాడైపోయింది ఏం చేస్తాం పడేస్తాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిశోధనల్లో క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. అసలు ఏంటి రీజన్? ఏంటి క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అని ఆలోచిస్తే, మాడిపోయినవి తినడానికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. చపాతీలు మాడిపోతాయి నల్లగా, సో అవి తింటారు. మనకు మాడంటే ఇష్టం అట. తర్వాత మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చికెన్ అది బాగా మార్చుకొని తెస్తున్నాడు, కాల్చేసి. రోస్ట్ అంటారు దాన్ని, బాగా రోస్ట్ చేసి కాల్చేసి తెస్తాడు. కాల్చేసింది తినడం ద్వారా మనకు టేస్టీగా ఉండొచ్చు, కానీ అది కార్బన్ లోపలికి తీసుకోవడం, ఆ మాడిపోయిన బొగ్గు లాంటి దాన్ని లోపలికి తీసుకోవడం ద్వారా మనకి అది తర్వాత క్రమేపీ క్యాన్సర్లోనికి మనల్ని నడిపిస్తుంది. అంటే ఫుడ్ పాడైపోయిన ఫుడ్ తింటూ ఉంటే మన శరీరం ఈ స్థాయికి వచ్చేదా? మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీరు మంచి ఆహారం తీసుకొని మీ పర్సనాలిటీని ఏం చేసుకున్నారు? డెవలప్ చేసుకున్నారు, పెంచి పోషించుకున్నారు. నీకు ఒక గుడ్ పర్సనాలిటీ ఉంది అంటే మంచి ఆహారం తిన్నావు అనమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళని చూస్తే వాళ్ళు జిమ్కి వెళ్ళి కండలు పెంచుతూ ఉంటారు, కష్టపడి ఎక్సర్సైజెస్ చేసి కండలు పెంచుతూ ఉంటారు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రోటీన్ ఫుడ్ ఎందుకంటే వాళ్ళకి మంచి దేహదారుఢ్యం కావాలి, మంచి శరీర సౌష్ఠవం కావాలి. ఆ శరీర సౌష్ఠవం కావాలంటే, ఆ దేహదారుఢ్యం కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. చెత్త ఫుడ్ తినకూడదు, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం తినబట్టే మన దేహం ఈ స్థితికి వచ్చింది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కల్తీ ఆహారం తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, లేకపోతే తీవ్రమైన జ్వరం, లేకపోతే తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు వాటి బారిన పడటం, ఆ బారిన పడగానే అమ్మో తప్పు జరిగిపోయిందని తెలుసుకుని మళ్ళీ వెంటనే పళ్ళు, పండ్ల రసాలు, ట్యాబ్లెట్లు, ఈ విధంగా మరలా మన ఆహారాన్ని సరిచేసుకుని మన ఆరోగ్యాన్ని సరిదిద్దుకుని మరలా దేహాన్ని చక్కగా నిలబెట్టుకోవడం
ఇవన్నీ మనకు తెలుసు. ఇంతసేపు నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు విషయం చెప్పాలంటే ఇది మీకు అర్థం కావాలి. ఇది మీకు ఇంత క్లియర్గా అర్థం చేయించలేదనుకోండి మీకు ఖచ్చితంగా అసలు విషయం అర్థం కాదు. మీకు అందరికీ క్లియర్ కదా ఇప్పుడు, దేహం ఎలా ఎదిగింది, ఆరోగ్యంగా ఎలా ఉంది, ఏం తింటే ఎలా ఆరోగ్యంగా ఉంది, ఏం తినకూడలే ఏం తినలేదు కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ మీకు క్లియర్ రైట్. ఇప్పుడు చెప్తున్నాం జాగ్రత్తగా వినండి. మనం చిన్నతనంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆంతర్య పురుషుడు ఆహారం తినడం ప్రారంభిస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఆంతర్య పురుషుడు ఆహారం తినడం ఎప్పుడు ప్రారంభిస్తాడు, ఎప్పుడు ప్రారంభిస్తాడు, మన మెదడు సంగ్రహించేటువంటి విషయాలు, అదే మన మెదడుకు ఆహారం, ఆత్మీయ ఆహారం. మీరు ఆత్మీయ ఆహారం అనగానే కేవలం వాక్యమే అనుకుంటారు, అంతే కదా. ఆత్మీయ ఆహారం అనగానే మీకు ఏం తెలుసు, వాక్యం ఒకటే తెలుసు. మీకు విషయం చెప్పమంటారా, ఆత్మీయ ఆహారంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వాక్యం, రెండోది చెడిపోయినటువంటి లోక సంబంధమైన సమాచారం. ఎప్పుడైతే ఈ లోకం, ఈ చెడిపోయిన చీకటి, ఆత్మీయ ఆహారం అనగానే మీకు అర్థం కావాలంటే ఒకే ఒక ముక్కలో చెప్తా, ఒకటి వెలుగు, రెండోది చీకటి. వెలుగును మనం తింటాం, చీకటిని కూడా మనం తింటాం, తిన్నాం, నో డౌట్ ఎట్ ఆల్. అందులో చీకటిని మనం తిన్నాం, ఎప్పటి నుంచి తిన్నాం, అందుకే చీకటి సంబంధులమయ్యాం. ఊరికే చీకటి సంబంధులు అయిపోలేదు మనం. మనం చీకటి సంబంధులుగా పిలువబడ్డామంటే దానికి కారణం ఏంటంటే, ఊహ తెలిసిన నాట నుండి నువ్వు తినకూడనిది తింటూ పెరిగావు. తినకూడనిది తింటూ పెరిగావు కాబట్టే ఆత్మీయంగా అస్వస్థత పాలయ్యావు. సరైన ఎదుగుదల లేకుండా పోయింది, సరిగ్గా ఎదగలేకపోయావు. పౌష్టికాహారం లేకపోతే పిల్లలు ఎదగరు. పౌష్టికాహారం తినని పిల్లలు ఎలా ఉంటారు తెలుసా, పీక్కుపోయి ఉంటారు, చిన్నగా అయిపోయి ఉంటారు, అవయవాలు సరిగా పనిచేయవు, వాళ్ళకి ఎముకల్లో శక్తి ఉండదు, బలం ఉండదు, త్వరితగతిన వ్యాధుల బారిన పడిపోతుంటారు, త్వరితగతిన మంచం పట్టేస్తుంటారు. వాళ్ళు ఏ పనికి పనికిరారు, ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం చిన్నతనం నుంచి కూడా తీసుకోలేదు. ఒకవేళ తింటే గింటే కల్తీ ఆహారం తినడం మొదలుపెట్టారు. కల్తీ ఆహారం తినడం ద్వారా ఇక వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. అలాగే ఈ సమాజం చెడిపోయింది. ఈ సమాజం ఎందుకు చెడిపోయింది అంటే, ఆంతర్య పురుషుడు కల్తీ ఆహారం తింటూ పెరిగాడు. ఆంతర్య పురుషుడు కల్తీ సమాజాన్ని, కల్తీ సమాచారాన్ని హృదయంలో నింపుకుంటూ పెరిగాడు. అందుకే ఫిజికల్గా బాగున్నాడు, స్పిరిచువల్గా చెడిపోయాడు. ఒక మనిషిని మనం చూసినప్పుడు చెడిపోయిన మనిషి అనగానే శరీరాన్ని చూసి గుర్తుపట్టగలమా, గుర్తుపట్టగలమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, స్త్రీలు చాలామంది ఉన్నారు, పురుషులు చాలామంది ఉన్నారు. ఇందులో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో ఏరేయండి అన్నాం అనుకోండి, మిమ్మల్ని ఏరేయగలరా, తొందర తొందరగా ఏరేయండి అమ్మా అన్నాం అనుకో, ఇవేమైనా గింజలండి ఏరేయడానికి, లేకపోతే బియ్యంలో రాళ్ళా, చూసి గుర్తుపట్టి ఏరేయడానికి, ఏరడం సాధ్యం కాదు సార్ అంటారు. ఎస్, యువర్ రైట్. ఎవడి ఆలోచన విధానం ఏంటో ఎవడికి తెలియదు. మీ ఒక్కొక్కరు ఒక్కలా ఆలోచిస్తారు, ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కలా ఉంటుంది. వాడు క్రూరుడే కానీ మనలాగే నీట్గా ప్యాంటు చొక్క వేసుకుని ఉంటాడు. కానీ నరహంతకుడు, వాడు నరహంతకుడే కానీ ఎలా ఉంటాడు, మనలా నీట్గా ఇన్షర్ట్ చేసుకుంటాడు, నీట్గా ప్యాంటు చొక్క వేసుకుంటాడు, నీట్గా షూ వేసుకుంటాడు, నాకులాగే ఉంటాడు. అంత మాత్రానా మంచోడా? కాదు. అంటే చిన్నతనం నుంచి వాడు ఏం తిన్నాడు ఆంతర్యంగా, వాడు ఆంతర్య పురుషుడు దేంతో డెవలప్ అయ్యాడు, వాడు ఆంతర్య పురుషుడు ఎలాంటి ఆలోచనలతో డెవలప్ అయ్యాడు. ఏమంటే రోజుకు మూడు పూటలు తింటున్నావు, కానీ ఆంతర్య పురుషుడికి పూటతో పని లేదు, బాహ్య పురుషుడికి మూడు పూటలు సరిపోద్ది. ఆంతర్య పురుషుడు మెలకువగా ఉన్నంతసేపు ఏం చేస్తుంటాడట, ఏం చేస్తుంటాడమ్మా, తింటూనే ఉంటాడమ్మా. అది విషయం, పాయింట్అవుట్ చేయండి. మనం పొద్దున టిఫిన్ తింటాం బాడీకి, అంటే బాహ్య సంబంధమైన దేహానికి, మళ్ళీ మధ్యాహ్నం దాకా ఆకలేదు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ స్నాక్స్ మర్చిపోయినాము, 4 గంటలకు 5 గంటలకు స్నాక్స్ కొడతాం, మళ్ళీ ఎప్పటివరకు ఆకలేదు, 8-9 వరకు ఆకలి అనిపించదు, మళ్ళీ అప్పుడు భోజనం చేస్తాం, భోజనం చేసి పడుకుంటూ పోతాం. అర్ధరాత్రి మహాపురుషులు ఎవరైనా ఉంటే మెలకు వస్తుంటే మళ్ళీ దీన్ని పడుకుంటుంటారు అనుకోండి, అది వేరే విషయం.
సో వాళ్ళని పక్కన పెట్టండి. నాలుగు పోట్లు ఉన్నాయి. నేను మాట్లాడేది బేసిక్గా మూడు పోట్లు తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నాలుగు పోట్లు ఐదు పోట్ల వాళ్ళు కూడా ఉంటారట, అక్కడక్కడ ఉంటారట వాళ్ళు యుగ పురుషులు. సో ఎలా అయినా సరే బాహ్య పురుషుడు పెరగడానికి మనం కొంత 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 కొన్ని పూటల పాటు తింటాం. అంటే ఒక మూడు పూటలు లేదా నాలుగు పూటలు అంటే స్నాక్స్తో కలుపుకొని అలా తింటాం. కానీ ఆంతరి పురుషుడు అలా కాదు. నువ్వు మెలకుగా ఉన్నంతసేపు వాడు ఏం చేస్తుంటాడట, తింటూనే ఉంటాడు. అంటే నువ్వు చూసే చూపు సంగ్రహిస్తావు చాలా విషయాలు, నువ్వు వినేది సంగ్రహిస్తావు, నువ్వు పీల్చేది సంగ్రహిస్తావు, నీ స్పర్శ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటావు, చాలా విషయాలు సంగ్రహిస్తావు. స్పర్శ కూడా అదొక భాష, స్పర్శ ఒక భాష, చూపు ఒక భాష, వినికిడి ఒక భాష, వాసన పీల్చడం అదొక భాష. సో ఇవన్నీ కూడా మన మెదడుకు సమాచారాన్ని ఏం చేస్తాయి, చేరవేస్తాయి. మాట ద్వారా సమాచారం చేరుతుంది, వినికిడి ద్వారా సమాచారం చేరుతుంది, చూపు ద్వారా సమాచారం చాలా ఎక్కువ చేరుతుంది. చూపు ద్వారా బాగా ఎక్కువ చేరుతుంది అంటే మనం చూసి నేర్చుకునేది బాగా ఎక్కువ, విని నేర్చుకునేది ఎక్కువ, వాసన పీల్చి నేర్చుకునేది ఎక్కువ, స్పర్శించి నేర్చుకునేది ఎక్కువ. ఈ విధంగా చాలా సమాచారం మన మెదడుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి డేటా లైక్ ఎ మెమరీ కార్డ్, ఆ మెమరీ కార్డులో ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, సేవ్ అయిపోతూ ఉంటుంది. అదే నువ్వు తినేటువంటి ఆహారం. అలా నీ ఆంతర్య పురుషుడు ఎదుగుతూ వచ్చాడు. అందులో కొందరు రేపిస్టులు అయ్యారు. ఆడు ఒక్కరోజులో రేపిస్ట్ అయిపోడు, ఒక్కరోజులో మర్డర్ చేసేవాడు అయిపోడు, నరహంతకుడు అయిపోడు, ఒక్కరోజులో వ్యభిచారం అయిపోడు, ఒక్కరోజులో జారుడైపోడు, ఒక్కరోజులో చెడ్డవాడైపోడు ఎవడు కూడా, ఒక్కరోజులో ఎవడు నీచుడైపోడు, ఒక్కరోజులో ఎవడు క్రూరుడుగా మారిపోడు, ఒక్కరోజులో ఎవడు కల్మషంతో నిండిపోడు. వాడు దినదినము 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 చెడుగును ఆహ్వానిస్తూ చెడిపోతూ 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 ఈ స్థాయికి వస్తాడు. ఒక పరిపూర్ణమైన చెడ్డవాడిగా మారిపోతాడు. ఇది మన చరిత్ర. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు. చాలామంది ఈ విషయాన్ని ఆలోచించరు. మనం శరీరాన్ని భోజనం చేసి పెంచుకుంటున్నాం అనుకుంటారే తప్ప ఆత్మీయంగా కూడా ఒక తినకూడదు తిని పెరుగుతున్నామన్న విషయాన్ని గుర్తించరు. కానీ దేవుడు ఏం చెప్తారో తెలుసా, చూడండి ఆదికాండం. ఆదికాండం ఒకసారి చూడండి ప్రియుల. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి, ఆయన ఏం చెబుతున్నాడో చూడండి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి ప్రియులారా. ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ అనే పదం పడిందా లేదా, పడిందా? ఊహ అంటే ఎప్పుడు ప్రారంభమవుతుందండి మ్యాక్సిమం? చిన్నప్పుడు. ఊహ తెలిసిన వయసు అంటే కరెక్ట్గా దానికి ఇది టైం అని ఇవ్వలేము. అంటే బేసిక్గా మాట్లాడుకుంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు అంతే కదా, 4-5 సంవత్సరాల మధ్యలో మనకు ఊహ తెలుస్తుంది అప్పటి నుంచి. అదే ఆదికాండం 8 అదే ఆదికాండం 8:21-3 ఏముంది అక్కడ, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఆలోచన చెడ్డది అంటున్నాడు చూడండి అక్కడ. ఆలోచన, ఈ ఆలోచనలు అనేవి మనకి పునాదులు అన్నమాట. నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే నువ్వు. అర్థమవుతుందా? నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే నువ్వు. నువ్వు ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే చేస్తావు. నేను ఏది ఆలోచిస్తానో అదే చేస్తాను. నేను ఆలోచించనిది నేను చేయను కదా. సో ఆలోచించాలంటే లోపల నాకు కొంత డేటా ఇవ్వాలి కదా, నా మైండ్, నా మైండ్లో డేటా స్టోర్ అవ్వాలి కదా. అదే కదా నేను బయటికి తీసుకోవాలి, అంతేనా? నీ మొబైల్లో ఉంది ఒక ఫోటో బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది నీ మొబైల్లో ఏమై ఉంది, స్టోర్ అయి ఉంది. ఒక పాట వినపడుతుందంటే నీ మొబైల్లో ప్లే అవుతుందంటే దాని అర్థం ఏంటి? అది నీ మొబైల్లో ఏమై ఉంది, స్టోర్ అయి ఉంది. ఏదైతే స్టోర్ అయి ఉందో అదే బయటకు ఓపెన్ అవుతుంది. అలాగే చిన్నతనం నుంచి ఏదైతే ఎల్లప్పుడూ అనే పదం ప్రయోగించాడు. ఎల్లప్పుడూ నువ్వు ఏదైతే విన్నావో, ఎల్లప్పుడూ ఏదైతే తిన్నావో, ఎల్లప్పుడూ ఏదైతే స్టోర్ చేసుకున్నావో అదే నువ్వు, అదే నువ్వు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ శరీరం ఎలా అయితే పెరుగుతూ ఈ స్థాయిలో ఇలా బలంగా నిలబడిపోయిందో, అలాగే చిన్నతనం నుంచి కూడా ఏవో చెడ్డ ఆలోచనలతోనే మనం పెరిగామండి. మంచి ఆలోచనలు ఎందుకో మనకు దొరకలేదండి. దొరకటానికి ఏం లేవండి సమాజంలో.
పిల్లల్ని బాగా పెంచేస్తున్నాం అనుకుంటాం మనం, ఏం పెట్టి పెంచేస్తున్నాం అనుకుంటాం, భోజనం పెట్టి అంతే బస్తాల్లో ఉంటారు మన పిల్లలు. ఎందుకంటే తినరబావు తిను కూరు 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 పెడతాం, కానీ వాడు ఇంకోటి కూడా తింటున్నాడు అది మాత్రం మనం పెద్ద పట్టించుకోం. ఎందుకంటే మనమే సరిగ్గా తినట్లేదు, అది ఆడికేం పెడతాం. అందుకే సమాజంలో సరైన ఆహారం దొరక్క, సరైన ఆహారం దొరక్క అందరూ కూడా ఏమైపోతున్నారట, ఏమైపోతున్నారు, బలహీనులుగా మారిపోయారు, పాపాత్ములుగా మారిపోయారు. పాపాత్ములు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? అదే ఆదికాండం, అది ఆదికాండం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఎన్నోసార్లు చదివేసుకుని ఉంటారు ఈ వచనాన్ని మీరు, కానీ ఇలా స్పిరిచువల్ కోణంలో ఆలోచించి ఉంటారు నాకు తెలిసి. ఈరోజు ఆలోచించండి, ఒక సరికొత్త అంశం మీ హృదయంలోనికి దేవుడు పంపిస్తున్నాడు, ఆయనకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగా. అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క, హృదయము అనగానే అది మొత్తం మన ఆంతర్య పురుషుడికి మూలం, మూలం అదే. ఆంతర్య పురుషుడికి మూలమేది? హృదయమే. ఎందుకంటే హృదయము అనేది ఆలోచనలకు కేంద్రస్థానం. ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతాయి? హృదయంలోనే జరుగుతాయి. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు, కడుపులో ఉన్నదంతయు, బాగా వినండి, కడుపులో ఉన్నదంతయు మంచిదైతే మనకు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉండి మంచి ఆహారం తినండి, ప్రశాంతంగా ఉంటారు. చెడ్డ ఆహారం తినండి, అకలవికలం అయిపోతుంటారు. కొంచెం మసాలా గట్టిగా పట్టేసింది అనుకోండి, తినేశారనుకోండి, ఇంకా ఆ రోజు నీళ్లు తాగడం, మజ్జిగ కలుపుకొని తాగడం, డ్రింకులు తాగడం, కొబ్బరి నీళ్లు తాగడం, సాయంత్రం మానేయడం, భోజనం ఏమయ్యా బాబు అంటే ఇందాక మధ్యాహ్నం తిన్నది అరగలేదండి అని చెప్పడం, కడుపులోంచి తేనుపులు రావడం, ఆ ట్యాబ్లెట్లు వేసుకుని ఈ ట్యాబ్లెట్లు వేసుకుని నిద్ర సరిగ్గా పట్టక, ఇలా ఎందుకైపోయావు నువ్వు? ఎక్కడో తినకూడదు ఏం చేసి తినేసావు అనమాట, ప్రకృతి. ఎక్కడో తినకూడదు తినేసావు, ఆ తినకూడదు తినేసావు కాబట్టి ఆ ప్రభావం నీ మీద పడిందా లేదా? ఆ రోజంతా ఇంకా హ్యాపీగా లేవు. ఒక్కోడికైతే వారం 10 రోజులు వదలదు. పూర్వం అయితే కలర వ్యాధులు చచ్చిపోయేవారు, భయంకరమైన వ్యాధి కలర వ్యాధి, అదో చచ్చిపోయేవారు. సో ఇంత ఈజీగా శరీరం గురించి మనం అర్థం చేసుకున్నామండి, కానీ ఆత్మీయ స్థితి గురించి మాత్రం మనం ఎప్పుడూ ఇలా ఆలోచించలేదండి. ఈ రాత్రి అయినా ఆలోచించండి, చిన్నప్పటి నుంచి ఎన్ని దుష్ట సంబంధమైన ప్రభావం మన మీద పడిపోయిందో. అందుకే ప్రభు అంటున్నాడు, వారి యొక్క తలంపులు, హృదయం యొక్క తలంపులు అంటే కడుపులోది హృదయంలోది, కడుపులోది హృదయంలోది. కడుపులోది మీకు బాగా అర్థమైతే హృదయంలోది కూడా మీకు బాగా అర్థం కావాలి. హృదయం యొక్క తలంపులలోని ఊహ, కడుపులో పడింది శరీరాన్ని నిలబెడుతుంది, హృదయంలో పడింది ఆంతర్య పురుషుణ్ణి నిలబెడుతుంది. మరి మీ ఆంతర్య పురుషుడికి పునాది ఏది అంటే మీ హృదయంలో పడింది. ఏం పడిందమ్మా మీ హృదయంలో ఊహ తెలిసిన నాట నుండి అని అంటే, దేవుడు అంటున్నాడు వారి హృదయాలోచన బాల్యం నుండి చెడిపోయింది అన్నాడు. అంతే, బాల్యం నుండి కల్తీ, బాల్యం నుండి కల్తీయే. కాబట్టి చిన్నతనం నుంచి మనం మంచి నేర్చుకున్నామా? అసలు ఎక్కిందా మనకి ఎప్పుడైనా మంచి? అందుకే మనం మంచిగా బతకలేదండి. మంచి ఎక్కించుకుంటే మంచిగా బతికేవాళ్ళం అండి, చెడు ఎక్కించుకున్నాం కాబట్టి ఎలా బతుకుతున్నాం? చెడుగా బతుకుతున్నాం. బండిలో పెట్రోల్ కొట్టించామనుకో, ఇంజిన్ బాగా పనిచేస్తుంది, చక్కగా వెళ్ళిపోద్ది, చెత్త పొగ ఏమి రాదు వెనక నుంచి. అదే బండిలో కిరసనాయిలు పోసేసామనుకో 2 డబ్బాలు తెచ్చి, చూడండి బండి ఎలా ఉంటుందో, పనికి మాలిన సౌండు, రణగొనద్వని, వెళ్ళలేం ఇంకా, దరిద్రపు సౌండు. ఆ పొగ్గొట్టలో నుంచి సైలెన్సర్లోంచి ఏం వస్తుంది ఇంకా? ఒకటే నల్లటి పొగ. ఇంత నల్లగొచ్చేస్తుంది ఏ బాబు పొగ అంటే, పోసింది కిరసనాయిలు, పోసింది కిరసనాయిలు, ఇంజిన్ పాడైపోద్ది, నాశనం ఇంజిన్, ఇంకా ఎందుకు పనిచేయదు అసలు. దానికి ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. మనకు పెట్రోల్ లేదు, దొరకదు, మనకి వెతకలేదు కూడా. మనకు కిరసనాయిలే నచ్చింది, మనకు సౌండ్ కావాలి, పొగ కావాలి. చిన్నతనం నుంచి కూడానండి మన తల్లిదండ్రులు కానీ మనం కానీ మంచి వైపు ఆకర్షింపబడలేదండి. అందుకే దేవుడు అంటాడు, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ చెబుతోంది. దీన్ని చాలామంది మతచాంద సోదరులు ఒప్పుకోరు, వాళ్ళు అంటారు కదా మేము చాలా నీతిమంతులు అంటారు.
చూసారా ఆ టైప్ చాలా నీతిమంతులు అని చెప్పుకుంటుంటారు వాళ్ళు పాపాత్ములే ఎందుకంటే వాళ్ళ హృదయాలోచన ఎవరో తెలియదు పచ్చి బూతులు మాట్లాడుతుంటారు నీతిమంతులు అంటారు భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు నీతిమంతులు అంటారు భయంకరమైన పాపపు క్రియలు వాళ్ళ జీవితంలో జరుగుతూనే ఉంటాయి దుష్టక్రియలు జరుగుతూనే ఉంటాయి దుష్ట సంబంధమైన ఆలోచనలు చేస్తూనే ఉంటారు చెడు క్రియలు చెడు నడతలు నడుస్తూనే ఉంటారు ఏమనంటారు మేము నీతిమంతులం మేము పాపాత్ములం కాదు మీరైతే అవ్వచ్చు పాపాత్ములు మేం కాదు అంటారు ఇక్కడ ఎవ్వడూ లేడు నీతిమంతుడు ఎందుకంటే సమాజం ఎప్పుడైతే కల్మషంతో నిండిపోయిందో ఆ సమాజంలో బ్రతుకుతున్నవాడు కూడా ఆ కల్మషాన్ని ఏం చేశాడు వంట పట్టించుకున్నాడు ఆ కల్మషంతోనే పెరుగుతూ వచ్చాడు ఆ కల్మషంతోనే తన ఇన్నర్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు తన ఇన్నర్ పర్సనాలిటీ అలాగే డెవలప్ అయింది ఈ ఇన్నర్ పర్సనాలిటీ అలా డెవలప్ అవడం వల్ల వాడు అలా అయిపోయాడు చిన్నప్పటి నుంచి ఏదైతే మనం ఎక్కించేసుకున్నామో ఈరోజు మనం అదే అందుకే నీ ఆలోచనలు చూడు ఎంత చండాలంగా ఉంటాయో అది ఈరోజు అలా అయిపోలేదు అవి ఒక దొంగ ఆ రోజు దొంగ అయిపోలేదు చిన్నప్పటి నుంచి ఆ దొంగతనపు భావజాలం ఉంది అతనిలో అర్థమవుతుందా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు ఆత్మహత్య చేసుకోరు మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు ఆల్రెడీ 5-6 టైమ్స్ వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది దాన్ని పెంచి పోషిస్తూ వస్తారు ఏదో ఒక టైంలో నిర్ణయం తీసేసుకుంటారు ఒక వ్యభిచారి ఆ రోజుకి ఆ రోజు వ్యభిచారి అయిపోలేదు ఏవో చూశాడు ఏవో చూశాడు ఆ దృశ్యాల ప్రభావం అతని మీద పడింది ఎవరినో చూశాడు ఏవో విన్నాడు ఆ ప్రభావం అతని మీద పడింది వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు ఒక భయంకరుడిగా మారిపోయాడు ఒక వ్యభిచారిగా మారిపోయాడు ఒక జారుడుగా మారిపోయాడు ఒక నరహంతకుడుగా మారిపోయాడు ఒక నీచుడుగా మారిపోయాడు తన ఇన్నర్ పర్సనాలిటీని చెరుపుకుంటూ వచ్చాడు ఈరోజు ఎంతోమంది యవనస్తులు తమ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే యవన కాలంలో ఉన్నప్పుడు ఎక్కువ దేనికి కనెక్ట్ అవుతారంటే దానికే కనెక్ట్ అవుతారు చెడుకే కనెక్ట్ అవుతారు వాడు విన్నదే వాడు చూసిందదే వాడు నేర్చుకుందదే వాడు ఆలోచించిందదే అందుకే దేవుడు అంటున్నాడు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి భూమి మీద తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను రిలర్ మీరు గమనించర్లేదో ఈ ఆహారం నిజమేనా అండి అని మీకు డౌట్ వస్తే ఏదైనా మనలోనే మీకు దీని క్లారిఫికేషన్ ఉంది ఆదాము హవ్వలు బట్టలు కూడా లేవు అప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు సిగ్గు ఎరుగకు ఉన్నారు అంటే ఆంతర్యంగా ఎలా ఉన్నారంటున్నాను ఆంతర్యంగా ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని యొద్ద నుండి అప్పటి వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఏం చేస్తున్నారు తింటున్నారు ఇన్నర్ గురించి మాట్లాడుతున్నాను సుమా నేను ఫిజికల్ పర్సనాలిటీ గురించి మాట్లాడట్లా మీరు పాయింట్ క్యాచ్ చేయ ఆదాము కానీ హవ్వ కానీ వారి యొక్క ఆంతర్య పురుషులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క ఆలోచనల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు వింటూ దేవుని యొక్క ఆలోచనలు తింటూ వాళ్ళ ఏదైనా వనంలో ఉన్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు లైఫ్ హ్యాపీగా ఉంది పాపానికి చోటు లేదు అంటే వాళ్ళ ఆంతర్య పురుషుడు క్షీణించిపోలేదు వాళ్ళ ఆరోగ్యం ఆంతర్య ఆరోగ్యం చెడిపోలేదు ఆత్మీయ స్థితి పాడైపోలేదు కానీ ఇప్పుడు వారి యొక్క ఆత్మీయ స్థితి పాడైపోయిందో తెలుసా ఒక దుష్ట ఆలోచన విన్నాక ఏం విన్నారు దుష్ట ఆలోచన విన్నారు అంటే తిన్నారని అర్థం విన్నారంటే అర్థం ఏంటమ్మా తిన్నారు ఈ పరిభాషలో విన్నా స్పర్శించినా చూసినా మాట్లాడినా అది ఏమైనట్టు మనకి ఆత్మీయంగా భుజించినట్టే లెక్క అది మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎప్పుడైతే దుష్ట ఆలోచన దుష్టుడి దగ్గర నుంచి ఆత్మీయంగా తిన్నారో ఆత్మీయ ఆహారం అది కూడా ఆత్మక ఆహారమే కల్తీదైనా ఆహారమే స్వచ్ఛమైనదైనా ఆహారమే పాడైపోయింది ఆహారమే పనికొచ్చేది ఆహారమే ఇప్పుడు వాళ్ళు పాడైపోయింది తిన్నారు ఎప్పుడైతే పాడైపోయింది తిన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన విధానం అక్కడి నుంచి ఏమైపోయింది కొలాప్స్ ఒక్క ఆలోచనకే అంత దరిద్రంగా అయిపోతే మనకు ఒకట ఆలోచన ఎక్కువ చిన్నప్పటి నుంచి మన మెమరీ కార్డు దేంతో లోడ్ అయింది చెప్పండి దేంతో లోడ్ చేసావు మెమరీ కార్డు నీకు నువ్వు ఆలోచించుకో పర్సనల్గా పక్కోడు మాట పక్కన పెట్టు నీ వర్క్ నువ్వు అద్దంలో చూసుకో చిన్నప్పటి నుంచి దేంతో పెరిగావు ఏం చూస్తూ పెరిగావు ఏం ఆలోచిస్తూ పెరిగావు ఏం వింటూ పెరిగావు
ఏ మాట్లాడుతూ పెరిగావు? నీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలాంటిది? దేవుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన తినక. నడువకంటే అర్థం ఏంటి? అది తినకండిరా బాబు, ఆత్మీయ ఆహారం కాదు అది. ఆత్మీయ ఆహారమే కానీ కల్తీరా బాబు అది, అది తినకండి. పాపుల మార్గమును నిలవకండి, అది కూడా కుళ్ళిపోయిన ఆహారం అది. అది కూడా మీ ఆంతర్య పురుషునికి కరెక్ట్ కాదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుని భోజనం మొదలెట్టకండి. ఆ భోజనం అసలు మంచిది కాదు. మీరు నిరంతరం తినే భోజనం ఇది. ఇదైతే మూడు పోట్లు నిండిపోద్ది. సో ఈ పోటీలు తిండి పోటీలు పెడుతుంటారు, తింటుంటారు. అది కూడా ఒక పరిధి ఉంటుందమ్మా. ఆ పరిధి వరకు తిని ఏం చేస్తారు? ఆపేస్తారు. మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. శరీరానికి పరిధి ఉంది, కానీ ఆత్మకేం లేదు, పరిధి లేదు. అందుకే ఇంత నష్టంలో కూరుకుపోయాం, అందుకే ఇంత నష్టపోయింది సమాజం. శరీరానికి పరిధి ఉంది, చాలండి ఎక్కువైపోయింది, ఇంక చాలండి అంటాం మనం. బిర్యానీ ఎక్కువేసేస్తున్నా, చికెన్ ఎక్కువేసేస్తున్నా, బాబు చాలు బాబు, చాలు 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 చాలు, ఇంక తినలేను నేను అంటాం. కానీ దీనికి అది లేదు, తింటూనే ఉంటాం. జలగట అది చచ్చేది వరకు తాగుద్దట. నాకు తెలియదు, నిజం అబద్ధం కూడా తెలియదు, ఫిక్స్ అయిపోకండి. ఎవరో పెద్దలు చెప్తే విన్నాను అంతే. అదట చచ్చే వరకు తాగుతూనే ఉంటుందట, పట్టుకుందంటే చచ్చాక వదులుతుందట అంటారు మరి. సో అలాగా మన ఆత్మీయ స్థితి కూడా, మనం శరీరానికి తినేదైతే ఆగమని చెప్తాం, ఆగుతాం, ఆపమంటాం. కానీ ఆత్మీయంగా ఇంక మనం ఆపమని అనమమ్మా. అది నిరంతర ప్రక్రియ, నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ఇట్ విల్ కంటిన్యూస్ భవిష్యత్తులో కూడా ఏమవుతుంది? అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు వర్తమానంలో ఎస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు. ఇప్పుడు కూడా నువ్వు తింటున్నావు, మర్చిపోవచ్చు. ఇప్పుడు కూడా నువ్వు ఈ సభలో ఏం చేస్తున్నావు? తింటున్నావు, ఆహారం తింటున్నావు, అవునా? ఎస్. వడ్డన కార్యక్రమం జరుగుతుంది, ఆల్రెడీ మొదలైపోయింది. భోజనం పెట్టేస్తున్నావు ఆల్రెడీ. ఇక్కడ ఏం చేస్తున్నావు? తినేస్తున్నావు. మనం పెద్ద కాన్సన్ట్రేషన్ చెయ్యం, గొప్పగా చెప్పావులే అనుకుంటాం. మనకు దీని తర్వాత తినేదే ఇంపార్టెంట్, అంతే కదండి. ఆ రోజు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి అట సముద్రం దాటి వచ్చేసారట. ప్రభువా ఎక్కడ పోయావు చెప్పకుండా వచ్చేసేవిటి అన్నారట. ఎందుకు చెప్పాలమ్మా మీకు అంటే? అదేంటి ప్రభువా, నిన్నే కదా రొట్టెలు కట్ట తిన్నాం గట్టిగా, చేప ముక్కలు తిన్నాం, రొట్టెలు తిన్నాం గట్టిగా, మరి బోధ కూడా తిన్నారంటే అది ఏముందిలే ప్రభువా. నువ్వు చెప్పినప్పుడు నిద్రపోయాం, భోజనం పెట్టినప్పుడు మాత్రం మెలకుగా ఉన్నాం, అలర్ట్గా ఉన్నాం. రొట్టె ముక్కలు పంచినప్పుడు గంపలు ఇస్తారు కదా ప్రభువా, వాటి వెనకాల తిరిగాం, సంచిలో గట్టాం, మూటలు గట్టాం, క్యారేజీల్లో పెట్టాం. బోధ విషయంలో ఏం చేశారు? అది తిన్నారా? అది ఎక్కడ తింటాం ప్రభువా? అది తినం కదా ప్రభువా, తింటే ఎప్పుడో బాగుపడిపోయాం కదా మేము. అది చెప్పినప్పుడు మాత్రం నిద్రపోయాం ప్రభువా. నువ్వు ఎంతసేపు బోధించుకున్నావో ఏవో చెప్పావు. ఆత్మవిశ్వమే దీనిలేని వారు ధన్యులు అంటావు, అదంటావు, ఇదంటావు, మాకు అర్థమై చావదు ప్రభు. అది మాకు అవన్నీ అర్థమై చావు. మాకి ఎంతసేపు మా రొట్టె ముక్క, మా చేప ముక్క, మనమైతే మా చికెన్ ముక్క, మా బిర్యానీ ముద్ద, వేడివేడిగా ఉండాలి మళ్ళీ. మా ఆలోచన విధానం ఎలా ఉంటుంది ప్రభు? సో అప్పుడు కూడా వాళ్ళు సముద్రం దాటి దోనులు ఎక్కట ఏవో దోనులు దొరికితే వచ్చేసారట. ప్రభువా నీవి ఎప్పుడు వచ్చితివి, మాకు చెప్పకుండా వచ్చితివేమి, ఒక మాట చెప్పి రావాలనే తెలియదా ఏమి అని ప్రశ్నిస్తుంటే ఆయన అంటాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి ప్రభు. మనకి ఇంకా అర్థమే కావలేదండి అది. రోజు క్రైస్తవంలో చాలామందికి ఇంకా అది అర్థం కాలేదు. ప్రభు ఎందుకు చెప్పాడన్నమాట? అసలు అర్థం కాలేదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, మూడు పూటలతో ఆగిపోద్ది ఇది. కానీ అక్షయమైన ఆహారం అది నిరంతర ప్రక్రియ, చచ్చేంత వరకు జరిగేటువంటి ప్రక్రియ. అది నిద్రలో కూడా వస్తుంది. నిజం పనికిమాలిన కళ్ళు వస్తున్నాయి అనుకోండి, మనం ఉదయం అంతా పనికిమాలిన ఆలోచనలతో ఉన్నామని అర్థం. మంచి కళ్ళు వస్తున్నాయి అనుకోండి, మంచి ఆలోచనలతో ఉన్నామని అర్థం. కళ కూడా ఏంటనుకుంటున్నారు? మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన కళ రూపంలో వస్తుంది, అంతకు మించి ఏం కాదు. మనం ఏదైతే సీరియస్గా థింక్ చేస్తామో ఎక్కడో మెదడులో ఏదో స్టోర్ అయిపోయి ఉంటుంది, అవన్నీ కళల రూపంలో వచ్చేస్తుంటాయి. అవి ఏదో మనం ఏదో గొప్ప కింద చెప్పేసుకుంటుంటాం. ఇక విషయం చెప్పమంటారా, క్రైస్తవులుగా మనం మారిపోయాం అనుకుంటూ మోసపూరితమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయి
ఏదో సభకెళ్ళినప్పుడు తిన్నాం కదా, ఏదో చర్చికి వెళ్ళినప్పుడు కొంత తిన్నాం కదా, సరిపోతుంది అనుకుంటున్నాం మనం. తినేసాం కదా అయిపోయింది అనుకుంటున్నాం. నెమరు వేసుకోండి అంటాడు ఆయన. ఏం చేయమంటాడు? నెమరు వేసుకోండి. ఈ నెమరు వేసుకునే ప్రక్రియ కూడా మనకు జరగదు. అక్కడ తినేసి చేయగడుకుపోయే ప్రక్రియ ఎక్కువ మనకి. మీరు నాకు తెలిసి చాలా సభలకు వెళ్ళి ఉంటారు, కానీ వాక్యాలు మీకు గుర్తుండవు. చాలా సినిమాలకు వెళ్ళి ఉంటారు, సీన్ టు సీన్ గుర్తుంటుంది. అంతే కదా, ఎప్పుడో 20 ఏళ్ల కిందట చూసిన సినిమా కూడా ఇప్పుడు చెప్పేస్తాం మనం. ఇప్పుడు 20 ఏళ్ల కిందట పాడిన పాట ఇప్పుడు పాడేస్తాం, పూర్తి పాడేస్తాం. పల్లవి చరణాలు, 2 చరణాలు, 3 చరణాలు ఉన్నా టకటకటకటక పాడేస్తాం. అదే దేవుని పాటలు అయితే పుస్తకం ఉండాలి. సినిమా పాటలకైతే నో పుస్తకం, అది ఆల్రెడీ అక్కడ ఉందే. ఉందా లేదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు సినిమా పాటలు పాడగలడు. ఎందుకు? ఆ తిన్నామండి బాగా, ఎన్నో తిని ఎన్నో, ఒకటా రెండా, వందల కొలది తిన్నాం మనం. ఆంతర్య పురుషుడు సంగ్రహించేశాడు వాటిని. అలా ఉన్న మీరు ఈరోజు అనుకుంటున్నారు, మేము చాలా వాక్యం అంటే మాకు అమ్మో చాలా ఇష్టం అండి, చాలా బైబిల్ తెగ చదువుతామండి, చాలా ఎక్కువ వింటూ ఉంటామండి, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామని అంటారు. కానీ సమాజంలో చాలావి మీకు తెలియకుండానే తినేస్తుంటారు. డైలీ చాలా మనకు తెలియకుండానే చాలా తినేస్తుంటాం, చాలా వినేస్తుంటాం, చాలా స్పర్శిస్తుంటాం, చాలా చూస్తుంటాం. అది కూడా డేటాయే. చూడటం అంటే ఏమనుకుంటున్నారు? డేటా. డేటా ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. చూస్తున్నామంటే అది ఏమవుతుంది? లోపల ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. అక్కడ వీడియో రికార్డ్ అవుతుందా? రెడ్ బటన్ వెలుగుతుందా కెమెరాకి? అంటే దాని అర్థం ఏంటి? అక్కడ అక్కడ రెడ్ బటన్ వెలుగుతుంది కెమెరాకి అంటే అర్థం ఏంటి చెప్పండి? లోపల ఉన్న మెమరీ కార్డులో ఇక్కడ జరుగుతున్నదంతా ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీకు 2 బటన్లు ఆనే ఉన్నాయి. ఏంటవి? ఇవి ఆ 2 ఇటే చూస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? స్టోర్ అవుతుంది, స్టోర్ చేసుకుంటుంది మీ మెదడు. వింటున్నారు? ఏమవుతుంది లోపల? అదే మెదడులో స్టోర్ అవుతుంది. స్పర్శ ఏం చేస్తుంది? లోపలికి స్టోర్ చేస్తుంది. ఎంత ఉందండి లోపల. కానీ దాన్ని మనం ఎప్పుడు సీరియస్గా ఆలోచించాం, దాని గురించి ఎప్పుడు సీరియస్గా పట్టించుకోం, ఎంత చెడిపోయాం ఒక్కసారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు మనకు తెలియకుండానే మనం ఎంత చెడిపోయామో చూడండి, ఎంత చెడిపోయాం. చెడ్డ సినిమాలు చూసాం, చెడ్డ వార్తలు విన్నాం, చెడ్డ మాటలు అభ్యసించాం, చెడు నడతలు నడిచాం, చెడ్డవారితో కలిశాం, చెడ్డవారితో పరిగెత్తాం, చెడ్డవాళ్ళ మధ్యలో కూర్చున్నాం, చెడ్డతనాన్ని బాగా 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 వంటబట్టించుకున్నాం. అలా భయంకరులుగా మారిపోయాం. మన ఎదుగుదల వెనక సరైన ఆహారం లేదు, సరైన ఆహారం తినకుండానే ఇంతంత అయిపోయాం. మన జీవితంలో 365 రోజులు కూడా వ్యర్థమైన దాని వైపు తిరిగాం, వ్యర్థమైన దాని వైపు చూశాం, వ్యర్థమైన దాని వైపు చూశాం. అందుకే మానవ జీవితాలు చిత్రమైపోయాయి ప్రియులారా, మానవ జీవితాలు మట్టి కొట్టుకుపోయాయి, మానవ జీవితాలు భయకంపితంగా మారిపోయాయి, మానవ జీవితాలు మలినమైపోయాయి. ఎప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు, ఏదో క్రైస్తవ్యం అంటే బోధ అంటే ఏదో అనుకుంటున్నారు. మానసిక శాస్త్రవేత్తలకు కూడా అందని సత్యం అండి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు. మానసిక శాస్త్రవేత్తలే ముక్కును వేలేసుకుని కూర్చోవాలి బైబిల్ ముందు. అంత గొప్ప సత్యాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దట్ ఈస్ బైబిల్. ఈరోజు నేను మాట్లాడుతున్నది నా సొంత కథల వ్యాఖ్యానాలు కాదు, నా సొంత ఊహలలో పుట్టినటువంటి వ్యాఖ్యానాలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు. నేను మీతో మాట్లాడుతున్నవి దైవ గ్రంథంలో ఏవైతే వ్రాయబడ్డాయో వాటిని గురించి మీతో నేను ప్రస్తావిస్తున్నాను, వాటిని మీకు విభజించి ఉపదేశిస్తున్నాను, వాటిని మీకు అర్థం చేయిస్తున్నాను. ఒక మనిషి ఆలోచన విధానం అప్పటికప్పుడు చెడిపోలా, అది ఎప్పటి నుంచో వేసుకుంటూ వస్తున్నటువంటి పునాదే, ఎప్పటి నుంచో వేసుకుంటూ వస్తున్నటువంటి పునాది. చూడండి, మీకు మరలా మరొక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తాను. చూడండి, ఆదికాండం నాలుగవ అధ్యాయము 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరిని? కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏ విధమైన ఆలోచనలకైతే చోటిచ్చారో, ఇతడు కూడా అలాంటి ఆలోచనలకి అధికంగా ఏం చేశాడు? చోటిచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అతనితో? 7వ వచనం,
కయీను తో కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీను తో నీ కోపమేల ముఖమెందుకు చిన్నబుచ్చుకున్నావు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా ఏం తిన్నావు నువ్వు తలెత్తుకుని తిన్నావా తల దించుకుని తిన్నావా అర్థమవుతుందా నా భాష తలెత్తుకుని తిన్నావా తల దించుకు బతికెత్తిన్నావా ఎస్ తల దించుకు బతికేదే నీ ఆంతర్య పురుషుడు తింటున్నాడు నీ ఆంతర్య పురుషుడు తినే దాన్ని బట్టే కయీను నీ జీవితం అనేది ఆధారపడింది నీ జీవితం ఊరికే ఒక్క రోజులో అలా అయిపోయేది కాదు ఒక వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటారు వ్యక్తిత్వం అనేది ఎన్ని సంవత్సరాలుగా తయారవుతుందో తెలుసా అది మానవ దేహం తయారు కావడానికి 9 నెలలు పడుతుంది ఇంతగా ఎదగడానికి యుక్త వయసు వచ్చేంత వరకు బలాన్ని పుంజుకోవడానికి సుమారు 16 ఏళ్ళు పడుతుంది yes it's true 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఒక యవ్వన కాలంలోకి సరైన యవ్వన కాలంలోకి అడుగు పెట్టేంత వరకు కూడా సరైన దేహదారుడ్యం మనకి రాదు 9 నెలల కాలం అమ్మ కడుపులో నిర్మాణం జరిగింది 16 సంవత్సరాల కాలం సరైన దేహదారుడ్యం రావడానికి సమయం పట్టింది అది తినే వయసు అంటారు అందుకే పెద్దోళ్ళు తిన్నవ్వండి తినే వయసు అని అంటారు 40-50 దాటిన తర్వాత వాసన చూసే వయసు వినే వయసు అంతే తినే వయసు కాదు ఎందుకంటే తిన్నా అరిగి సావదు ఒకవేళ గట్టిగా తిన్నామనుకో ఈ రాత్రి అంతా నిద్ర పట్టదు బయటికి లోపలికి తిరుగుతూ ఉండాలి అకలవికలం అయిపోతుంటాం అలా 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఒక బలం వచ్చింది ప్రియులారా ఒక బలాన్ని సంతరించుకున్నాం అలాగే అలాగే మన శరీరంలో ఎలా అయితే ఒక బలం సంతరించుకోవడానికి కొంత సమయం పట్టిందో ఒక వ్యక్తిత్వాన్ని నువ్వు ఏర్పరచుకోవడానికి ఒక వ్యక్తిత్వం కలిగి నువ్వు మారడానికి ఒక వ్యక్తిత్వం నీలోనికి రావడానికి ఒక యాటిట్యూడ్ అంటారు దాన్నే ఏమంటారు యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ ఈ వ్యక్తిత్వం ఇలాంటి స్థితి ఒక స్థితి అంటూ నీకంటూ రావడానికి చాలా కాలం పట్టింది ఈ కాలమే అది కూడా 16 ఏళ్ల కాలం యవ్వన దశ చిన్నతనం నుంచి చెడుగు తింటూ పెరిగావు యవ్వన కాలానికి వచ్చేసరికి బాగా చెడిపోయావు చాలామంది అంటుంటారు మా అబ్బాయి చెడిపోయాడండి మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి అంటారు అంటే ఒక్కరోజులో చెడిపోయాడా హై స్కూల్కి వెళ్ళేంత వరకు బాగానే ఉన్నాడండి కాలేజీకి వెళ్ళాక చెడిపోయాడు అంటే అంటే కాలేజీకి వెళ్ళిన సంవత్సరంలోనే చెడిపోయాడా వాడు ఆలోచన చిన్నప్పటి నుంచి చెడ్డదే చిన్నప్పటి నుంచి చెడ్డదే పువ్వు పుట్టగానే వాసన రాదు మొగ్గగా ఉన్నప్పుడు వాసన రాదు ఎప్పుడైతే పరిమళించేసిందో ఎప్పుడైతే విచ్చుకుందో ఎప్పుడైతే దాని స్థితి పరిపూర్ణత వైపుకి వెళ్ళిందో వాసన వచ్చేస్తుంటుంది పండు మొగ్గాలి కదా వాసన బయటికి రావాలంటే కాయగా ఉన్నప్పుడు వాసన రాదు కానీ దానిలో ఆల్రెడీ మొగ్గే లక్షణం కాయగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అది పరిపూర్ణమైన తర్వాత ఒక పరిపూర్ణ దశకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది అలాగే మన దేహం కూడా తినడం ప్రారంభించి ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నాం ఈరోజు నీ వ్యక్తిత్వం ఏంటి కొంతమందిని చూసినప్పుడు అంటాం ఏమండో ఈయన నమ్మకూడదండో ఈ దొంగడు అంటాం అంటే నమ్మకూడదని ఏమైనా బోర్డు ఉంటుందా నమ్మకూడదన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి నమ్మొచ్చు అన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి ఎలా గుర్తుపట్టాలో మీరు చెప్పండి అదే అడుగుతున్నా నమ్మకూడదన్నోని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి నమ్మొచ్చు అన్నోని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి ఎలా నమ్మొచ్చో ఈయన చూసి చెప్పండి ఎలా నమ్మకూడదు ఈయన చూసి చెప్పండి తేడాలు వివరించండి చెప్పగలరా చెప్పలేరు కానీ ఎలా నమ్మకూడదో ఆంతర్య పురుషుణ్ణి బట్టి చెప్పొచ్చు ఎలా నమ్మొచ్చో ఆంతర్య పురుషుణ్ణి బట్టి చెప్పొచ్చు అదే వ్యక్తిత్వం పర్సనాలిటీ యాటిట్యూడ్ వ్యక్తిత్వం సో ఈ వ్యక్తిత్వం సంవత్సరాల తరబడి డెవలప్ అవుతూ వచ్చింది అది నాకైనా మీకైనా అందుకే ఒక మనిషి ఒక రోజులో చెడిపోడు అంటే ఒప్పుకోవద్దు అది అబద్ధం క్రమక్రమంగా మానవ జీవితం చెడిపోతుంది ప్రియులారా అందుకే మొదటే చెప్పాను మీరేం వింటున్నారో అదే మీరేం చూస్తున్నారో అదే మీరు మీ మెమరీ కార్డులో ఏది లోడ్ అవుతుందో అదే ఘోరమైన వార్తలు వింటూ ఉంటాం చాలామంది రేపిస్టులు ఆ రేపు చేసిన తర్వాత వాళ్ళని జైల్లో పెట్టి చెత్త కొట్టేస్తూ 3rd degree ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఎందుకు ఇలా అయిపోయారు మీరంటే అయ్యా మాకు నీలి చిత్రాలు చూడడం బాగా అలవాటు ప్రతిరోజు వాటిని చూస్తూ ఉంటాం మాకు భార్య లేదు
మాకు పెళ్లి కాలేదు అయినా కూడా వాటిని చూడడం బాగా అలవాటు చేసుకున్నాం మొబైల్ ఉంది మొబైల్ అవే చూస్తూ బ్రతుకుతున్నాం అవే చూస్తూ ఉంటున్నాం సో ఎక్కువ చూడడం వల్ల ఆ ప్రభావం మా మీద పడిపోయింది ఇదిగో ఇలాంటి పాడు పనులకు సిద్ధ పడిపోయాం అది తప్పుగా అనిపించింది తప్పుగా అనిపించింది ఒక సిగరెట్ కాల్చినోడు ఒక సినిమా హీరో అభిమాని బాగా సిగరెట్లకు అడిక్ట్ అయిపోయి క్యాన్సర్ వచ్చిన తర్వాత వాడు గొంతు కుళ్ళిపోయిన తర్వాత ఏమను కోరుకున్నాడు తెలుసా ఈ క్యాన్సర్ నాకు కాదు నా అభిమాన నటుడికి ముందు రావాలన్నాడు ఎందుకు నా అభిమాన నటుడికి ముందు రావాలని అన్నాడు తెలుసా అసలు నేను ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం నా అభిమాన నటుడే స్టైల్గా గాల్లో గిరగిరలు తిప్పి వేసుకునేవాడు నోట్లోకి కిష్ కిష్ కనుక వస్తే సౌండ్ ఒకటి వస్తుంటుంది మళ్ళీ ఆ చొట్ట వేసుకునేటప్పుడు ఆ సిగరెట్ వేసుకునేటప్పుడు ఇలాగ ఇలా ఇలా అని జేబులో తీస్తుంటాడు జుట్టులోంచి తీస్తుంటాడు ముక్కులోంచి తీస్తుంటాడు తీసి నోట్లో ఆడేసుకుంటుంటాడు స్టైల్గా ఎలిగిస్తుంటాడు పుల్ల అగ్గి పుల్ల అవన్నీ చూసి ఇడేమనుకున్నాడంటే అబ్బా మనం కూడా మన హీరోలాగా కాల్చాలి రింగులో వదాలి ముక్కులోంచి కూడా వదేయాలి నోట్లోంచి చెవులోంచి కూడా వదేయాలి కుదిరితే గాలి అది పొగ అనుకుని మొత్తం మీద కాల్చేశాడు చైన్ స్మోకర్ అయిపోయాడు గొంతు క్యాన్సర్తో చచ్చిపోయాడు అంటే ఒక ప్రభావం ప్రభావం అలాగే మందు తాగే హీరోలు ఉంటారు సినిమాల్లో మందు తాగడం స్టైలిష్గా చూపిస్తారు కింద మాత్రం చిన్న అక్షరాలు మద్యం ఆరోగ్యానికి హానికరం మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం చిన్న చిన్న అక్షరాలు కంటికి కనబడి సావాయి అసలు కనబడవు ఈ దరిద్ర బొమ్మ మాత్రం పెద్దది కనబడుద్ది అది తాగేది కింద వేస్తే ఎంత వేస్తాడు ఎంత మీరు టీవీలో అయినా చూడండి మా టీవీ ఈ టీవీ ఇందులో కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు ఏమైనా తాగుడు చూపిస్తున్నాడు అనుకోండి కింద చిన్నది మద్యం ఆరోగ్యానికి హానికరం గవర్నమెంట్ రూల్ కాబట్టి అదైనా లేకపోతే అబ్బే అలాంటి పుణ్యాత్ములు అనుకోకండి అది చూపించినప్పుడు మీరు ఇది వెయ్యాలన్నది ఆ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి రూలు అందుకే అది పడుతుంది లేకపోతే అబ్బే అంత అంత నీతిమంతులు కాదు వాళ్ళు వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు కావాలి సో ఎప్పుడైతే ఇది కనబడిందో ఆ బొమ్మ చూసినప్పుడు ఏమనుకుంటాడంటే గ్లాసులు ఐస్ వేసుకుని గిరగిరగిర తిప్పుతూ మా హీరో తాగుతుంటే అబ్బబ్బబ్బబ్బ బాటిల్ ఎత్తాడంటే ఓ రేంజ్లో ఉంటుంది మళ్ళీ అక్కడ తాగుతాడా మా వాడు తాగేసి పాట కూడా పాడతాడు ఆ పాట అంతా తాగుడు పాటే ఆ పాట మనం నిత్యం పాడుకుంటూ ఉంటాం ఆంతర్య పురుషుడు సంగ్రహించి మనం కూడా ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి ఎప్పుడైతే మనం ఎలా ఉంటామో హ్యాపీగా ఉండొచ్చు అన్న భావంలోనికి మానవుడు వెళ్ళిపోయాడు అందుకే ప్రియులారా పాపం మనిషిని ఆకర్షించేసింది పాపం మనిషిని పట్టేసుకుంది పాపం మనిషిని చుట్టుముట్టేసింది ఎందుకు అలాంటి పాపపు బోధ అతని హృదయం అతని మెమరీ కార్డులో నిండిపోయింది ఎప్పుడైతే అతని హృదయం పాపంతో ఆ పాపపు బోధతో నిండిపోయిందో అతని ఆలోచనలు చెడిపోయాయి ఎప్పుడైతే ఆలోచనలు చెడిపోయాయో క్రియలు చెడిపోయాయి ఆ క్రియలే మన వ్యక్తిత్వంగా మారిపోయాయి అందుకే మనం చెడ్డవాళ్ళంగా ముద్రింపబడిపోయాం ఎస్ నేను 24 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నేను చెడ్డవాడినే నా ఆలోచనలు చెడ్డవి నా మాట తీరు చెడ్డది నా నడవడిక చెడ్డది నా బ్రతుకు చెడ్డది నా క్రియలు చెడ్డవి నా ఉద్దేశాలు చెడ్డవి నేను చేసే పనులు చెడ్డవి ఆ విషయం నాకు తెలుస్తోంది కానీ నేను దానిలోంచి బయటికి రాలేకపోతున్నా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను దాన్ని పెంచి పోషిస్తూ వచ్చా అప్పటికప్పుడు నేను బయటికి రాలేను అనకొండ నోట్లో తలబెట్టేసి కాళ్ళు వరకెళ్ళిపోయిన తర్వాత ఇంక బయటికి రాగలవా ఎవడో ఒకడు వచ్చి అనకొండ నుంచి ఈల్చేయాలి కత్తితో ఆ కొండచెలవని కత్తితో రెండు పొరలుగా చీల్చేస్తే తప్ప మనల్ని బయటికి తీయడం అసాధ్యం మన జీవితం కూడా పాపంలో అలాగే మునిగిపోయింది కూరుకుపోయింది దాంతో మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసేసుకున్నాం ఆ ఆలోచనలతో మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసేసుకున్నాం చిన్నతనం నుంచి చెడిపోయి బ్రతికాం చెడిపోయి ఉన్నాం అందుకే చెడ్డవాళ్ళుగా మారిపోయాం అందుకే చెడ్డవాళ్ళుగా మారిపోయాం ప్రియులారా మనం మనల్ని ఎవరో చెడ్డవాళ్ళని చేయలేదు సుమా మనల్ని ఎవరో చెడ్డవాళ్ళని చేయలేదు మనమే చెడ్డవాళ్ళుగా మారాం ఎందుకంటే చెడు తిన్నాం చెడుతో ఉన్నాం చెడులో ఉన్నాం చెడుతోనే బ్రతికాం చెడునే ఆలోచించాం చెడు క్రియలే చేశాం ఇప్పటికీ మీలో చాలామంది అదే తింటున్నారు అందుకే దేవుడు ఈ సత్యాన్ని మీకు బయలుపరుస్తున్నాడు ఇప్పటికీ మీరు తినేది మంచి తిండి కాదు ఆ సంగతి మీకు తెలుసు ఇప్పటికీ మీలో చాలామంది మంచి తిండి తినట్లా ఇప్పటికీ మీలో చాలామంది చెడ్డ తిండి తింటున్నారు అందుకే చెడ్డ ఆలోచనలు చెడ్డ ఉద్దేశాలు చెడ్డ క్రియలు చెడ్డ తలంపులు ఇంకా అవే నడుస్తున్నాయి అంటే నీ మెమరీ కార్డులో అదే స్టోర్ చేస్తున్నావు నీ మెమరీ కార్డులో ఏదైతే స్టోర్ చేస్తున్నావో అదే నువ్వు బయటికి ప్లే చేస్తావు
సీక్రెట్గా ప్లే చేస్తుంటారు కొంతమంది, అంటే మెమరీ కార్డులో అది సీక్రెట్గా స్టోర్ చేసుకుని పెట్టుకున్నారనమాట, అందుకే సీక్రెట్గా ప్లే చేసుకుంటున్నారు దాన్ని. మొత్తం మీద ఉన్నదైతే అదే మంచిది లేదు. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసేటువంటి దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏ వాకిట? నీ హృదయపు వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. నీవు దేన్ని ఏళ్తున్నావు? పాపాన్ని. కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? అది నిన్నే వెళ్తుంది. నీ స్థితి మారిపోద్ది. అపోస్తలుడైన పౌలు రోమీలకు పత్రిక రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే అన్నాడు. ఎప్పుడట? మీరు పాపమునకు దాసులు అన్నాడు. ఇక్కడ కయ్యంతో ఏం చెప్తున్నాడు? దానిని నువ్వు ఏళ్తావు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? అది నిన్నే ఏళ్తుంది. స్టార్టింగ్లో దాన్ని నువ్వు ఏళొచ్చు, కానీ కొన్నాళ్ళకి అదే నిన్ను ఏళ్తుంది. ఈరోజు చాలామంది పాపము యొక్క ఏలుబడి క్రింద ఉన్నారండి. మనలో చాలామంది పాపం యొక్క ఏలుబడి క్రింద ఉన్నాం. అది ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఆలోచనలు నింపుకున్నామండి మనమే. మనం తిన్నాం దాన్ని. కొంతమందికి వంకాయ తింటే అలర్జీ, అంతేనా? దురదలు వచ్చేస్తాయి. వంకాయ తింటే అలర్జీ, దురదలు వస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి కదా కొంతమందికి. అది దద్దుర్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? పుత్తినే వచ్చాయా? కడుపులో ఆల్రెడీ వంకాయ ఏం చేసావు? పెట్టుకున్నావు కాబట్టి వచ్చాయి, అంతే కదా. అలాగే పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆల్రెడీ ఆలోచనలు హృదయంలో నింపుకున్నావు, అవి తిన్నావు నువ్వు. అది తిన్నావు కాబట్టి నువ్వు ఇలా అయిపోయావు. ఇక్కడ అంటాడు అదే రోమపత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూడండి, ఏమంటున్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. అక్కడ ఏమన్నాడండి? కయ్యంతో ఏమన్నాడు దేవుడు? నీ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. నీవు దానిని ఏలుదువు. నీవు దానిని ఏం చేద్దువు? ఏలుదువు. ఇక్కడికి వచ్చాక ఏమైంది చూడండి, సీన్ రివర్స్ అయింది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూసారా? అక్కడ నువ్వేళ్తావు, కొన్నాళ్ళకి అది నిన్నేళ్తుంది. అది విషయం. నువ్వేళ్తావు, అది నిన్నేళ్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను చూసారా? 1వ తరగతి నుంచి పీజీకి వెళ్ళిపోయాం. 1వ ఎల్కేజీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? పీజీకి వెళ్ళిపోయాం. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అప్పుడు అంటాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి అన్నాడంటే, మనమేం చేసాం? అప్పగించాం. ఓవర్ నైట్లో ఎవ్వడు పాపాత్ముడైపోడు. మైండ్ ఇట్. ఓవర్ నైట్లో ఎవ్వడు పాపాత్ముడైపోడు. వాడు ఏదైతే ఊహ తెలిసిన నాట నుండి పెంచి పోషిస్తూ వస్తున్నాడో అదే వాడు. అదే నువ్వు, అదే నేను. ఈరోజు మన జీవితంలో ఏదో తింటున్నాం మనకు తెలియకుండా. నిరంతర ప్రక్రియ అని చెప్తున్నాను. ఈ మాటలు మిమ్మల్ని వెంటాడాలి. మీరు చచ్చేంత వరకు మీరు ఈ ప్రసంగాన్ని మర్చిపోకూడదు. మర్చిపోతే మీ కర్మ నేనేం చేయలేను. మీకు నేనేం కల్పనా కథలు చెప్పలా, మీకు నేను కళ్ళబుల్లి కథలు చెప్పలా, నా వైపు తిప్పుకునే దౌర్భాగ్యపు బోధ ఏం చేయలా. కానీ వాస్తవాలు చెప్తున్నాను. నీ బ్రతుకుని నీకు వాక్యం అనే అర్థంలో చూపిస్తున్నా. నా బ్రతుకైనా నీ బ్రతుకైనా ఏ అర్థంలో చూసుకోవాలి? వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. ఈరోజు మనం వాక్యం అనే అర్థంలో మన బ్రతుకు చూసుకుంటున్నాం. వాక్యం అనే అర్థంలో మన బ్రతుకు చూసుకుంటుంటే ఎంత స్పష్టంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. మన జీవితాన్ని, టోటల్ జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి మనల్ని ప్రశ్నిస్తున్నట్టు లేదు వాక్యం వింటుంటే.
టోటల్ నీ జీవితాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టి కడిగేస్తున్నట్టు లేదు వాక్యం వింటుంటే? ఎలా నీ ఆంతర్య పురుషుడు డెవలప్ అయ్యాడు? ఎలా నీ ఆంతర్య పురుషుడు నువ్వు డెవలప్ చేసుకున్నావు? ఏం తిన్నావు నువ్వు అని దేవుడు మనల్ని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్టు లేదు వాక్యం వింటుంటే? ఎస్, ఇట్స్ ట్రూ. దేవుడు మన ఎదురుగా నిలబడి తన వాక్యంతో మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఏం తిని పెరిగావు నువ్వు? నీ ఆత్మీయ జీవితం ఎలా డెవలప్ అయింది? ఏంటి నువ్వు తిన్న ఆహారం? ఈ ఆహారంతో నీ ఆలోచనలు ముడిపడి ఉన్నాయి. ఊహ తెలిసిన నాట నుండి నేటి వరకు నీ ఆలోచన విధానం ఎలా 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 డెవలప్ చేసుకుంటూ వచ్చావు? ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు వాక్యం అర్థమవుతోంది. ప్రియులారా, ఈ రాత్రి మీరు ఆలోచనలో పడాలి. నిజమే తండ్రి, నా ఊహ తెలిసిన నాట నుండి నా ఆలోచనలు బాగాలేదు ప్రభువా. చిన్నప్పటి నుంచి నేను వాటినే స్టోర్ చేసుకున్నాను, చిన్నప్పటి నుంచి నేను వాటిని డెవలప్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు అదే నా వ్యక్తిత్వం అయి కూర్చుంది, అదే నా వ్యక్తిత్వం అయి కూర్చుంది. కొంతమందికి ఆ వ్యక్తిత్వం అలాంటిది, ఇంకంతే. వాడు అబద్ధాలండి, ఉత్తిని అబద్ధాలు ఆడతాడండి. ఉత్తిని ఆడి చెయ్యాడింపు ఎక్కువండి అంటే, చెయ్యాడింపు అంటే అర్థం ఏంటి? ఏ దొరికితే చక్కబెట్టేస్తుంటాడు అనమాట. అంటే ఇంకా ఆడు మెంట, ఇంకంతేనండి వాడి వ్యక్తిత్వం. అంతే అంతే వాడి వ్యక్తిత్వం అంతే. నోరు తెరిస్తే అబద్ధాలండి. అమ్మో, ఈవిడ కొండెప్పు మాటలు చెప్తూ ఉంటుందండి అంటే ఇంకా అదే వ్యక్తిత్వం అనమాట. డెవలప్ చేసేసుకో. వీడు తాగుబోతండి, ఓవర్ నైట్లో అయిపోయాడు తాగుబోతుంది. కొంచెం కొంచెం కొంచెం, ముందు ఎలా తాగుతాడు? తక్కువ తక్కువ, తర్వాత పుల్లులు ఆఫులు అంటాడు. ఆ తర్వాత మోపులు కట్టి మనం తీసుకురావాలి ఇంటికి. అది పరిస్థితి. సో ఒక్కరోజులో ఎవడు అలాగ అయిపోడు, దాన్ని డెవలప్ చేసేసుకుంటాడు. డెవలప్ చేసేసుకుంటాడు. అదే నీ వ్యక్తిత్వంగా మారిపోయింది. ఇంకా అదేది అంటున్నావా ఇప్పటికీ కూడా? మానేసావా? చెప్పు, మానేసావా? ఏం తింటున్నావు ఇప్పుడు నువ్వు? మూడు పూటలు తినే దాని గురించి అడగట్లా, మళ్ళీ మొదటికి వెళ్ళొద్దు. ఏం తింటున్నావు ఇప్పుడు మనం? మన ఆలోచనలు ఏంటండి? అసలు దేని మీద కట్టబడుతున్నాయి? ప్రభు చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి ఒక నిరంతర ప్రక్రియ మీలో జరుగుతుంది. అందుకే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చినట్టున్నాడు. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును అనుగ్రహించు, నిత్య జీవము కలుగజేయు. నిత్య నరకము కలుగజేయు దాని కొరకు కాదు మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం తిన్నది నిత్య జీవం కలుగజేసేదా? నిత్య జీవము కలుగజేయు ఆహారం తిన్నావా మనం ఇన్నాళ్ళు? తినలేదండి. మరేం తిన్నామండి? నిత్య నరకానికి తీసుకెళ్లే ఆహారమే తింటూ వస్తున్నామండి. మన ఆత్మీయ జీవితాన్ని అలాగే పెంచి పోషించుకుంటూ వచ్చాం. అందులోనే భక్తి చేసేస్తున్నాం మళ్ళీ, అందులోనే భక్తి. భక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఆ దురాలోచనలతో చేసే భక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒంటి నిండా బురద పూసుకుని చందన ప్రదర్శన నుంచి తెచ్చుకున్న కొత్త చీర కట్టుకున్నట్టు ఉంటుంది. ఏం ఉపయోగం? ఒంటి నిండా బురద పూసుకుని లెనిన్ కాటన్ షర్ట్ వేసేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఏం ఉపయోగం? ఈరోజు కూడా వాళ్ళు తినేది వాళ్ళకి అర్థం కాలేదు. భక్తి పరులుగా మాత్రం చాలామంది అయిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ మెమరీ కార్డులో ఏది లోడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. నీ మెమరీ కార్డు దేంతో లోడ్ అవుతుంది, వేటితో లోడ్ చేసుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నప్పుడు చాలా క్లియర్గా ఉంది చూడండి. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడు. కష్టపడుడి, మరి నిరంతర ప్రక్రియ అంటే కష్టపడాలిగా. పాపాన్ని లోపలికిచ్చుకోవడానికి సులువండి, పెద్ద కష్టపడక్కర్లా. లోకంలో తిరిగితే చాలు, లోకాన్ని ఆశ్రయిస్తే చాలు. కానీ ఆ పాపానికి దూరంగా పరిశుద్ధత వైపు అడుగులు వేయాలంటే చాలా కష్టం. ప్రియులారా, మన మెమరీ కార్డు దేవుని వాక్యంతో నింపుకోవాలి. ప్రియులారా, ఆలోచించండి, మనం ఈ ఎంత భయంకరమైన పరిస్థితిలో, ఎంత విజ్ఞత లేకుండా, వివేకం లేకుండా, కళ్ళు తెరుచుకోకుండా మూర్ఖత్వపు ద్వారంలో కొనసాగుతూ వచ్చాం ఇంతకాలం. ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. ఒక్కసారి మీ మనోనేత్రాలు వెలిగించుకోండి. మీరేంటో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు మీరే ఆలోచించుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నామో మీకు అర్థమవుతుంది. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు దైవగ్రంథాన్ని అనుసరించి నేర్చుకుందాం. రేపు చివరి దినం, 2 రోజులు సభలేవి కనుక మీరు వినాలనుకుంటే
దిద్దుకోవాలనుకుంటే ప్రభు మాటను బట్టి మీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే తప్పకుండా రండి. మీతో పాటు అనేకులను వెంట పెట్టుకుని రండి. అటు ధన్యతలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా దేవ, మీ ప్రేమ ఎంత గొప్పది, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారనటానికి మాటలేని దర్శనాలు తండ్రి. మాతో, నాతో, మా అందరితో మాట్లాడు ప్రభువా మీ వాక్యం ద్వారా. అది గ్రహించిన వారు ధన్యులు, గ్రహించిన వారు నిజముగా ధన్యులు తండ్రి. అలాంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వారి హృదయాల్లో మీ మాటలు ముప్పదంతలుగా, రూదంతలుగా, నూరంతలుగా ఫలింపు చేయండి. పెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవడానికి దుష్టుడు సిద్ధంగా ఉన్నాడు తండ్రి. అనేక దినాలుగా వాడు అదే పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా తండ్రి, పెత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వారి హృదయాల్లో నుండి ఎత్తుకుని పోకుండా, వాడి చెడ్డ ఆలోచనలు మీ పిల్లల హృదయాల్లో విత్తిపోకుండా, మీ పిల్లల హృదయాల్ని భద్రం చేసుకుంటూ వారికి శక్తినివ్వండి, వివేకాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. జరుగుతున్న సభలను మీరు ఘనంగా జరిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభు. రేపటి దినాన్ని కూడా మరిన్ని మంచి ఆలోచనలతో మమ్మల్ని నింపి, మాకు నేర్పించి, మమ్మల్ని సరిదిద్దమని, మీ ఆలోచనలు అనుసరించి జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని, మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని వేడుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. క్షేమంగా వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యు. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.